వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఎప్పుడు? విస్తరణకే పరిమితమా, శాఖలను మారుస్తారా, లేకపోతే పూర్తి స్థాయిలో ప్రచారం ఉంటుందా? అదే జరిగితే ఎవరికి ఏ స్థానం దక్కుతుంది? ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏపీ క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఖాయమని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా పగ్గాలు స్వీకరించి 10 నెలలు దాటింది. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటున్న అధినేత ఎవరికి వేయాల్సిన మార్కులు వారికేశారు. కొందరు మంత్రుల పనితీరుపై ప్రభుత్వాధినేత అసంతృప్తితో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. దీంతో త్వరలో ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం విదేశీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత కేబినెట్ లో మార్పులు చేర్పులు ఖాయమని తెలుస్తోంది. కొత్తగా ఎమ్మెల్యే కోటాలో 3 అధికార పార్టీ ఎమ్మెల్సీలు రానున్నారు. అంతేకాదు ఏపీకి మరో 8 ఎమ్మెల్సీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అధికార పార్టీకి మరో 5-6 ఎమ్మెల్సీలు వస్తారని అంచనా. వీటిపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ చేపట్టొచ్చని తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో ముస్లిం మైనారిటీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యం లేదు. ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి కేబినెట్ లో ఈ 2 వర్గాలను చేర్చేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న 19 మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టు తెప్పించుకున్నారు బాబు. కొందరు మంత్రుల పనితీరుపై, మరికొందరు వ్యవహార శైలిపై ఫిర్యాదులున్నాయి. శాఖలపై పట్టు సాధించకపోవడం, అంచనాలకు తగ్గట్లు పనిచేయకపోవడం వంటి లోటుపాట్ల విషయంలో అధినేత గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే పలువురు మంత్రులకు పదే పదే హెచ్చరికలు కూడా చేసినట్లు సమాచారం. అయినా పనితీరు మెరుగుపడని వారిపై సీఎం అసంతృప్తిగా ఉన్నారని, కేబినెట్ లో 3 లేదా 4 ఉద్వాసన తప్పదనే వాదన వినిపిస్తోంది. ముఖ్య శాఖల్లో మార్పులు చేర్పులు తప్పవన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రాంతాలు, సామాజిక వర్గాల వారి లెక్కలు తప్పకుండా సమీకరణాలని పక్కాగా చూసుకుని ప్రక్షాళన చేయాలని అధినేత భావిస్తున్నారు. కొత్త రాష్ట్రం కావడం, నేతల నుంచి పదవులకు పోటీ తీవ్రంగా ఉండడంతో పార్టీ పరంగా నష్టం లేకుండా నిర్ణయాలు ఉంటాయన్నారు. వచ్చే నెలలో చంద్రబాబు 2 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. బాబు సింగపూర్ పర్యటన తర్వాత లేదా ఏప్రిల్ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. జూన్ మాసానికి ప్రభుత్వ ఏర్పాటు 7 కానుంది. దీంతో అప్పట్లోగా కీలక నిర్ణయాలు తీసుకుని పాలనను పరిగెత్తించాలని చంద్రబాబు భావిస్తున్నారు.